वेलकम टू टीआरएन टीवी नेनु नीरजा केसीआर महिला पक्षपाती केटीआर कोनियाडारु टीआरएस ग्रेटर अभ्यर्थुलतो मंत्री केटीआर समावेशमय्यारु ई संदर्भंगा ग्रेटर अभिवृद्धि प्रगति निवेदिकनु केटीआर विडुदल चेशारु। టిఆర్ఎస్ గ్రేటర్ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు। ఈ సందర్భంగా గ్రేటర్ అభివృద్ధి ప్రగతి నివేదికను కేటీఆర్ విడుదల చేశారు। 150 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు। అనంతరం కేటీఆర్ మాట్లాడారు। 150 డివిజన్లలో 85 డివిజన్లను మహిళలకే కేసీఆర్ కేటాయించారు। అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాం। 50% సీట్లు బీసీలకు కేటాయించాం। టికెట్లు రాని వారిని అభ్యర్థులు కలుపుకొని పోవాలి। पार्टी అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్లో కొందరికి అపోహలు ఉండేవి। ఈ ఆరేళ్లలో హైదరాబాద్లో ఎక్కడ చిన్న గొడవ కూడా జరగలేదు। సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నారు। ఇది అందరి హైదరాబాద్, ఇది అందరి కోసం పని చేసే ప్రభుత్వం। టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేకాట క్లబ్బులు లేవు, గుడంబ వాసన లేదు, శాంతి భద్రతలు పటిష్టంగా ఉండబట్టే పెట్టుబడులు భారీగా వస్తున్నాయి। ఈ ఆరేళ్లలో కేంద్రం హైదరాబాద్కు ఏం చేసిందో చెప్పాలి। హైదరాబాద్ కోసం చేసిన ఒక్క పనైనా చూపెట్టే దమ్ము బీజేపీకి ఉందా? వరద సాయంపై కేంద్రం ఇప్పటికే స్పందించలేదు అని కేటీఆర్ విమర్శించారు। లక్ష్మీ నరసింహ పరబ్రహ్మనే నమో నమః। టిఆర్ 9 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందువల్ల చీరియా లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తులా జరుగుతూ ఉండాలని, ముందు ముందు ఇంకా ఇలాగ పెద్ద పెద్దవి చేస్తూ ఉండి వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను।